తెలంగాణలో పాగా వేయడమే లక్ష్యంగా పావులు కదుపుతోంది కమలం పార్టీ అసెంబ్లీ ఎన్నికలు ఏడాది మాత్రమే గడువు ఉండడంతో పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టింది ఇందులో భాగంగా కమల దళాధిపతులు వరుస పర్యటనలకు రెడీ అవుతున్నారు ఫిబ్రవరి పదకొండున ప్రధాని మోదీ ఏప్రిల్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటనలకు రాష్ట్ర బీజేపీ ఏర్పాట్లు చేస్తోంది అలాగే ఈ నెల ఏడున పార్టీ బూత్ కమిటీల వర్చువల్ మీటింగ్లో పాల్గొంటారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు దిశగా అగ్ర నాయకత్వం వ్యూహాలకు పదును పెడుతోంది బీజేపీ ఆఫీస్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు ఆ విక్రమ్ చెప్పండి తెలంగాణలో ప్రధాని మోదీ అండ్ అమిత్ షా వరుస పర్యటనలపై మీ అనాలిసిస్ ఏంటి పూర్తి స్థాయి ఫోకస్ బీజేపీ అగ్రనేతలంతా కూడా తెలంగాణపై పూర్తి స్థాయి ఫోకస్ పెట్టినట్లు స్పష్టంగా అర్థమవుతుంది సిద్ధు మనం చూసుకోవచ్చు ఇప్పటి వరకు జరిగిన కార్యక్రమాలు ఒక ఎత్తు అయితే ఇక్కడి నుంచి జరిగేబోయే కార్యక్రమాలు మరో ఎత్తుగా బీజేపీ భావిస్తుందని చెప్పుకోవచ్చు వరుసగా బీజేపీ అగ్రనేతలంతా కూడా రాబోయే నాలుగు మాసాల పాటు తెలంగాణలో పర్యటించబోతున్నారని చెప్పుకోవచ్చు ఫిబ్రవరి పదకొండవ తేదీన బూత్ కమిటీ స్థాయి కార్యకర్తలతో సమ్మేళనం నిర్వహించబోతున్నారు ఫిబ్రవరి పదకొండున హైదరాబాద్లో భారీ సభ నిర్వహించ ఈ సభకు ప్రధాని నరేంద్ర మోడీ రాబోతున్నారు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ విధి విధానాలపై ఒక ఛార్జ్ షీట్ విడుదల చేయబోతున్నారు రాష్ట్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అభివర్ణిస్తూ ఒక ఛార్జ్ షీట్ రూపొందించబోతున్నారు దానికి సంబంధించి ఛార్జ్ షీట్ ను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా విడుదల చేయబోతున్నారు అదేవిధంగా ఈ సభకు సంబంధించి హైదరాబాద్ లో ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ఛార్జ్ షీట్ విడుదల చేయబోతున్నారు అదేవిధంగా మరో నాలుగు రోజుల్లో జనవరి ఏడవ తేదీన వర్చువల్ గా సమావేశం బూత్ స్థాయి లెవెల్లో బూత్ స్థాయిలో పార్టీ బలోపేతంపై దృష్టి సారించారు ఇటీవల జరిగిన సమావేశాల్లో కూడా అదే నిర్ణయం తీసుకోవడం జరిగింది బూత్ స్థాయిలో పార్టీ నిర్మాణం ఖచ్చితంగా జరగాలి పై పైన కాకుండా పూర్తి స్థాయిలో బూత్ స్థాయి వరకు కూడా పార్టీ నిర్మాణం ఖచ్చితంగా జరిగి తీరాలని చెప్పి ఒక కృతనిశ్చయంతో ఉన్నారు ఈ మేరకు ఏడవ తేదీన వర్చువల్గా జరిగే సమావేశంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా కూడా పాల్గొనబోతున్నారని చెప్పుకోవచ్చు అయితే ప్రధానంగా మనం చూసుకోవచ్చు ఒక ఈ నెలలో వర్చువల్గా నడ్డా బూత్ కమిటీ కార్యకర్తలతో నేరుగా మాట్లాడబోతున్నారు ఆ తర్వాత ఫిబ్రవరి పదకొండవ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ రాబోతున్నారు ఎప్రవల్ ఏప్రిల్ మాసంలో చూసుకుంటే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాబోతున్నారు ఇలా వరుస అన్నీ కూడా చూసుకుంటే బీజేపీ పూర్తి స్థాయిలో తెలంగాణపై ఫోకస్ చేసినట్లు స్పష్టంగా అర్థమవుతుంది ఇక్కడ పాగా వేయాలి అధికారమే సాధించాలి అన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది సిద్ధు విక్రమ్